రైలు చుక్చుక్మంటూ హార్న్లు వేస్తూ వెళ్తుంది. మీరు గమనించారో లేదో కానీ ఈ హార్న్లు రకరకాలుగా కొడుతుంటారు. అలా కొట్టడం సరదాకి కాదు, దీని వెనుక చాలా కారణాలున్నాయి. అవేంటో, ఎన్ని రకాల హార్న్లున్నాయో, వాటి అర్థమేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, ఒక షార్ట్ హార్న్. రైలు స్టేషన్ నుంచి మరో స్టేషన్కు బయలుదేరుతుంటే ఒకసారి షార్ట్ హార్న్ ఇస్తారు, అంటే ప్రయాణానికి రైలు సిద్ధమని అర్థం చేసుకోవాలి. 2 షార్ట్ హార్న్స్. రైల్లోని డ్రైవర్ గార్డుకు సంకేతమిస్తూ 2 షార్ట్ హార్న్స్ మోగిస్తాడు. దీంతో గార్డ్ సిగ్నల్ క్లియర్గా ఉంది లేనిది డ్రైవర్కు వాకీ టాకీ ద్వారా చెబుతాడు. నెంబర్ 3, 3 షార్ట్ హార్న్స్. 3 సార్లు షార్ట్ హార్న్స్ మోగిందంటే డ్రైవర్ కంట్రోల్ను రైలు తప్పిందని అర్థం చేసుకోవాలి. దీంతో చివర్లో ఉన్న గార్డ్ వాక్యూమ్ బ్రేక్ లాగుతాడు, వెంటనే రైలు ఆగిపోతుంది. నెంబర్ 4, 4 షార్ట్ హార్న్స్. 4 సార్లు షార్ట్ హార్న్స్ మోగిందంటే రైల్లో ఏదో సాంకేతిక లోపం తలెత్తిందని, అది సరిచేసేంత వరకు బండి ముందుకు కదలదని అర్థం చేసుకోవాలి. నెంబర్ 5, 1 లాంగ్ 1 షార్ట్ హార్న్. ఇలా హార్న్ మోగిందంటే గార్డ్ బ్రేక్ పైప్ సిస్టమ్ను సిద్ధం చేయాలి. ఆ తర్వాత డ్రైవర్ రైలు ఇంజన్ను ఆన్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 6, ఆపకుండా హార్న్. రైలు ఆపకుండా హార్న్ వేస్తుంది అంటే ఆ స్టేషన్లో ఆగదని తెలుసుకోవాలి. నెంబర్ 7, 2 లాంగ్ 2 షార్ట్ హార్న్స్. ఈ హార్న్తో గార్డ్ రైలు ఇంజన్ను తన అదుపులోకి తీసుకున్నాడని, డ్రైవర్ ఆధీనంలో రైలు లేదని అర్థం చేసుకోవాలి. నెంబర్ 8, ఆగి ఆగి 2 హార్న్లు మోగితే రైలు రైల్వే క్రాసింగ్ దాటుతుందని తెలుసుకోవాలి. నెంబర్ 9, 2 లాంగ్ 2 షార్ట్ హార్న్స్. పోతున్న రైలు ట్రాక్లు చేంజ్ అవుతున్నట్లు దీని అర్థం. నెంబర్ 10, 2 షార్ట్ 1 లాంగ్ హార్న్. ప్రయాణికుడు చైన్ లాగినా గార్డ్ వాక్యూమ్ బ్రేక్ లాగినా ఈ విధంగా హార్న్ వేస్తారు. ఇక చివరిగా నెంబర్ 11, 6 సార్లు షార్ట్ హార్న్స్. రైలుకు ఏదైనా ప్రమాదం తప్పితే ఇలా హార్న్ మోగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.